ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. దయచేసి గమనించండి, మోషే అరణ్యంలో ఉన్నాడు కానీ, అరణ్య జీవితాన్ని జీవిస్తున్నాడు కానీ, ఒక సత్యం నన్ను చెప్పనిస్తారా? అతడు దేవుణ్ణి మాత్రం మర్చిపోలేదు. మనలో చాలామంది అరణ్యపు జీవితం గుండా వెళ్లాల్సి వచ్చినప్పుడు, కష్టాల గుండా వెళ్లాల్సి వచ్చినప్పుడు, ఆర్థిక ఇబ్బందుల గుండా వెళ్లాల్సి వచ్చినప్పుడు, వ్యాధి బాధల గుండా వెళ్లాల్సి వచ్చినప్పుడు, అవమానం గుండా వెళ్లాల్సి వచ్చినప్పుడు, ఉద్యోగం పోగొట్టుకొని జీతం రాని లేని స్థితి గుండా వెళ్లాల్సి వచ్చినప్పుడు, మంచి చేసినప్పటికీ నీకు చెడు ఎదురైనప్పుడు, నువ్వు ఒకప్పుడు బాగా బ్రతికి ఈరోజు నిస్సహాయ స్థితికి చేరినప్పుడు, చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తాం తెలుసా? దేవుణ్ణి నిందిస్తాం, దేవుణ్ణి ప్రశ్నిస్తాం, దేవుని మీద అలుగుతాం. ఇంక చూడు, నీ ముఖం చూడను, నీ మందిరానికి రాను, ప్రార్థన చేయను, బైబుల్ చదవను, నీకు ఒక దండం అని చెప్పేస్తాం. ఉన్నారా మన మధ్య ఎవరైనా అలాంటి వాళ్ళు? నీ జీవితంలో నువ్వు అనుకున్నది జరగలేదని, నువ్వు కోరుకున్నది నువ్వు పొందుకోలేకపోయావని దేవుని మీద అలుగుతున్నావా? దేవునికి దూరంగా జీవిస్తున్నావా? అయితే ఇంకా కష్టాలు పాలవుతావు, ఇంకా నష్టపోతావు, ఇంకా నాశనం అయిపోతావు. ఆ రోజు దేవుడు మోషే మోషే అని అన్నప్పుడు మోషేకి అర్థమైంది, ఇది దేవుని స్వరము. వెంటనే చిత్తము ప్రభువా అని చెప్పి అన్నాడు. అంటే మోషే 40 సంవత్సరాలు దేవుణ్ణి మర్చిపోలేదు. తనకు అర్థమైంది, నేను చేసిన పొరపాటు, నా కోపం వల్ల, నా ఆవేశం వల్ల, నా తొందరపాటుతనం వల్లే నేను అరణ్యానికి వచ్చాను తప్ప దేవుడు నన్ను ఏదో కావాలని తీసుకొచ్చి ఈ అరణ్యంలో పడేలా, దేవుడికి నా మీద ఏదో కోపం ఉండి నన్ను ఇలా దిక్కుమాలిన వాడిగా చేసేసినట్టుగా భావించలా. చాలా సందర్భాల్లో మనం కలిగి ఉన్న వాటిని కోల్పోవడానికి, ఆర్థికంగా చితికిపోవడానికి, అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవడానికి, కుటుంబం విచ్ఛిన్నం కావడానికి, నువ్వు ఒంటరిగా మిగిలిపోవడానికి, ఆర్థికంగా కుప్పకూలిపోవడానికి అడుగుతున్నాను, దానికి నువ్వు ఈరోజు కలిగి ఉన్న స్థితికి దేవునికి ఏమైనా సంబంధం ఉందా? ఒకసారి ఆలోచించు. బైబుల్ సెలవిస్తుంది, నిన్నిమిత్తముగా దేవుడు ఏ ఒక్కరికి బాధైనను కష్టమైనను కలిగించడే. దేవుణ్ణి పట్టుకుని కష్టాల్లో బాధల్లో ఉన్న మనిషి దేవుణ్ణి పట్టుకుని నిందిస్తాడు ఏమిటండి? దేవునికి పడి ఏడుస్తాడు ఏమిటండి? కారణం తెలుసా? అతడు వాస్తవాన్ని అర్థం చేసుకోవటల్లా. మోషేకు బాగా తెలుసు, నేను ఖండ బలంతోనూ బుద్ధి బలంతోనూ ఐగుప్తీయుల చేతుల్లో నుంచి ఇశ్రాయేలును విడిపించాలనుకున్నాను, తొందరపడ్డాను. కోపంతోనూ ఆవేశంతోనూ అతన్ని చంపేయటం నా తొందరపడుతనం. అలా తొందరపడుతనం వల్లేగా ఈరోజు నేను అరణ్యానికి పారిపోవాల్సి వచ్చింది. ఈరోజు నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితికి కారణం ఏ ఒక్కరూ కాదు, ఆ స్థితికి కారణం నా లోపమే గ్రహించేటటువంటి జీవితం. ఈరోజు మనలో ఎంతమంది ఉన్నారు? నువ్వు ఈరోజు ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితి గుండా వెళుతున్నావో దానికి ప్రధాన కారణం ఏంటి తెలుసా? నీ చుట్టూ ఉన్న మనుషులు నువ్వు అనుకుంటున్నావు కానీ, వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల నేను ఇలా అయిపోయానని చెప్పి అంటున్నావు కానీ, వాస్తవంగా ఈరోజు నువ్వు కలిగి ఉన్న స్థితికి ప్రధాన కారణం నీ లోపమే, నీ అవిధేయతే, నీ తొందరపడుతనమే, నీలో ఉన్నటువంటి ఆవేశమే, కోపమే, దేవుడంటే మనుషులంటే లెక్కలేనితనమే. ఈరోజు నీ జీవితాన్ని అనాథగాను, ఒంటరిగాను, దౌర్భాగ్యునిగాను, చేతగాని వాడిగాను, చేతకాని దానిగాను మార్చేసింది. ఆ సత్యము నీకు తెలిసినట్లయితే నువ్వు ఏ ఒక్కరిని నిందించవు, ఏ ఒక్కరికి బడి ఏడవు, దేవుణ్ణి అస్సలు నిందించవు. మోషే ఈ 40 సంవత్సరాలు ఎక్కడ కూడా దేవుణ్ణి నిందించలేదండి. నేను చేసిన తప్పు వల్లే నాకు ఇది దాపురించింది, ఏం చేయగలం అని చెప్పి నిరుత్సాహ నిస్పృహలో ఉన్నప్పుడు దేవుడు కనికరించాడండి. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడు, దేవుని నిందించొద్దు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడొద్దు, దేవుడు ఏదో కావాలనే చేసినట్టుగా భావించొద్దు. నీ తప్పేమిటో నువ్వు గ్రహించి, నీ లోపమేమిటో నువ్వు గ్రహించి, ప్రభువా నేను చేసిన పొరపాటు వల్ల నాకు ఇది దాపురించిందనే వాస్తవం గ్రహించి నువ్వు దేవుడిని విడిచిపెట్టకుండా ఉన్నట్లయితే, నా దేవుడు త్వరలోనే నువ్వు ఊహించని సమయంలో నిన్ను దర్శించబోతున్నాడు. నీ జీవితాన్ని ఉన్న స్థితిలో నుండి ఉన్నత స్థితికి తీసుకుని వెళ్ళబోతున్నాడు. విశ్వసించిన వారు నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తారా? లెట్ అస్ ప్రే. పరిశుద్ధుడవైన తండ్రి, సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడావు,
జవాబు రాదు, రావటం లేదు అని చెప్పి అనేక సార్లు నిన్ను నిందిస్తూ వచ్చాం. క్షమించండి, లోపము నీలో లేదు నాయన. మేము ప్రార్థన చేయవలసినంతగా చేయలా, చేయాల్సిన పట్టుదలతో చేయలా, చేయవలసిన విధముగా మేము చేయలా. మాటలతో ప్రార్థన చేశాం, పై ప్రార్థనలు చేశాం, కన్నీటితో ప్రయత్నం చేయలా, మూలుగులతో ప్రయత్నం చేయలా. క్షమించండి నాయన. ఇశ్రాయేలీయుల యొక్క మూలుగుల ప్రార్థన నీ సన్నిధికి చేరింది, వెంటనే ప్రతిస్పందించావు. అట్టి ప్రార్థనా జీవితం మాకు దయచేయండి. మోషే 40 సంవత్సరాలు అరణ్యములో ఎటువంటి నాయన అభివృద్ధి లేకుండా, ఆశీర్వాదం లేకుండా, ప్రమోషన్ లేకుండా, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టు 40 సంవత్సరాలు అదే బ్రతుకు బ్రతికాడు. ఎంత నిరుత్సాహం! అటువంటి స్థితిలో మోషే నువ్వు దర్శించావు. మాలో ఎవరైతే నాయన ప్రభువా నాలో ఎటువంటి అభివృద్ధి లేదు, ఏ ఆశీర్వాదము లేదు, 10 సంవత్సరాలుగా 20 సంవత్సరాలుగా ఇదే బ్రతుకు బ్రతుకుతున్నాను, నాయన నన్ను కనికరించు అని ప్రార్థించేవారిని దర్శించు నాయన. ఉన్నతమైన నీ చిత్తములోనికి నడిపించుమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.